వచ్చేసి మా అమ్మారిది, ఇంకో ఈమె మాత పెట్టుకోవడాలు, చిన్న చెల్లె అనమాట. అంటే చిన్న అంటే ఇంకొక అమ్మ కూడా ఉంది, కానీ ఇగో మోత్కూరుకు వస్తే ఇగో పోనీయది, ఇగో ఇట్లా ఉంటది. థ్యాంక్స్ నానా, థ్యాంక్స్ నానా, థ్యాంక్స్ థ్యాంక్స్. ఎంతైనా మా చెల్లె కదా, కట్ చేపించినా పెద్ద మమ్మీకి తీసేయాలి, తీసేయండి, పట్టుకోమ్మా, పట్టుకోరు మీరు కూడా. చెప్పండి నాన్న, కంగారు చెప్పి కంగ్రాచులేషన్స్. ఇంకేం చెప్తారు మీరు? మా పెద్ద మమ్మీ తొందరగా సిల్వర్ గోల్డ్ ప్లే కట్టుకోవాలి. ఓ చూసిరా, మా కొడుకులది ఫుల్ లోపడి కనకనా అది అని చెప్తాను కదా పోలీస్ వరది చూడండి, కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి చూడండి. కంగ్రాచులేషన్స్, థాంక్స్. గోల్డ్ ప్లే బటన్ తొందరలోనే రావాలి. సరే మీరు అందరూ ఇంకా ఇంత సపోర్ట్ ఉన్నాక ఎందుకు రా. ఇదిగో ఈమైతే మా అక్క, మామయ్య తోటి కొడలు వరుస, నేను మామయ్య అవుతాడు అన్నట్టు యూట్యూబ్ లో 2K ఫ్యామిలీ అయ్యింది. నేను అక్క చెప్పేది కంటే ముందు కెమెరామెన్ ఎడిటింగ్ అన్ని మామయ్య అన్నట్టు నాకు, ఎందుకంటే నేను ఎడిటింగ్ చేస్తా కాబట్టి నాకు ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ అందరు అక్కతో కేక్ కట్ చేస్తున్నారు, మామయ్య అయితే నేను కట్ చేస్తున్నాను ఈ రోజు అయితే. కంగ్రాచులేషన్స్ మామయ్య. గోల్డ్ ప్లే బటన్ రావాలి. ఛానల్ ఉంటది ఏంటమ్మా నీ ఛానల్? నాకు అస్సలు రాదు. ఏఆర్ కలెక్షన్ అంట, అంటే మా కొడుకులే అన్నమాట పేరు. కంగ్రాచులేషన్స్. ఇలాగే అందరు సపోర్ట్ చేయండి మా చెల్లెకి కూడా, నాలాగే మా చెల్లె కూడా చాలా ఫాస్ట్ గా దూసుకెళ్ళాలని కోరుకుంటున్నా నేనైతే. ఓకేనా? హాయ్ అండి, నేనైతే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. మామూలుగా సక్సెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతారు, కానీ అది స్టార్ట్ చేసినప్పుడు మొదలు పెట్టినప్పుడు దాని వెనుక ఉండే కష్టాలు మాత్రం మా వరకే తెలుస్తాయి. ఏంటంటే అక్క వాళ్ళు ఫస్ట్ ఒక ఛానల్ స్టార్ట్ చేశారండి, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అది సక్సెస్ ఇవ్వకపోతే మళ్ళీ ఊళ్ళో చాలా వరకు అన్నారు, ఏంటమ్మా మార్నింగ్ పనికి వెళ్ళి వర్క్ చేసుకుంటే కష్టం చేస్తే వస్తాయి కదా ఇంటికాడ కూర్చొని, ఆ పనులు ఏంటి సెల్లులలో అవన్నీ అని చాలా వరకు అన్నారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఇంకొక ఛానల్ పెట్టాక అన్నాను. అయితే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను మామయ్య ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేసాం. ఇంకొక మామయ్య కూడా ఉంటారు టెక్ ఛానల్ వారు, మాకు చాలా సపోర్ట్ చేస్తారు. ముగ్గురం ఒకేసారి స్టార్ట్ చేసాం. మా ముగ్గురు ఛానల్స్ ఇంకా నత్త నడక నడుస్తూ ఉన్నాయి. అక్క ఇంకొకటి ఛానల్ స్టార్ట్ చేసి చాలా తొందరగా క్లిక్ అయింది. అందుకు మీ అందరి సపోర్ట్ అండి, చాలా బాగా ఆదరించారు. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఒక కామెంట్, ఫాస్ట్ కామెంట్ వస్తే అందులో ఎంత సంతోషం వెతుకుంటామో, ఒక్క సబ్స్క్రైబర్ వస్తే మాకు మార్నింగ్ లేవగానే అదే చూస్తాము, లేవగానే ఎన్ని అయినాయి, ఒక్కరన్నా పెరిగారా, ఒక్కరన్నా ఫాస్ట్ కామెంట్ పెట్టారా అనే వెతుక్కుంటాం. కానీ అసలు అయితే అందులో కంటిన్యూ చేసుకుంటూ పోతుంది. ఓపిక మాత్రం ఎక్కడా విడిచిపెట్టమండి. సక్సెస్ అవుతాం, సక్సెస్ అవుతాం అనుకునే ముందుకెళ్తాం. ఈ పని చేసే వాళ్ళకి పొద్దున్నాక పని చేసి ఇంటికొచ్చి పడుకుంటారు, మాకు నైట్ అంతా ఏం తిరిగిద్ది అంటే మార్నింగ్ ఏం వీడియో పెట్టాలి, ఎలా ఇంకా కొత్తగా చెప్పాలి, ఇంకా వాళ్ళకి మంచి చేయాలి అనేసి అదే రన్ అవుతుంది. మేము ఇంట్లో పనులు చేస్తాం, ఛానల్ ని ఆలోచించుకుంటాం, క్రియేటివ్ గా ఉంటాం. మాకు ఉంటాయండి కష్టాలు, ఓన్లీ ఇంట్లో కూర్చొని ఆ వీడియో మాట్లాడినంత సేపు కాదు, అదే కాదు. అది సక్సెస్ అవుతుందా, దానికి సబ్స్క్రైబ్ వస్తారా, కామెంట్స్ ఎలా వస్తాయో. ఇంకేదైనా ఫంక్షన్ కి వెళ్తాం అనుకోండి, మాకు ఏదైనా ఫోన్ వచ్చినా గానీ వచ్చింది వీడియో మాకైతే చాలా ఎగతాళి మాటలు వినబడుతున్నాయి. ఫంక్షన్స్ కి చాలా వరకు వెళ్ళట్లేము మేమైతే, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అస్సలు వెళ్ళట్లేము. వచ్చింది అమ్మాయి ఇక ఏం చేస్తుందో, ఏం సంపాదించిందో. లేదు మామయ్య ఎంత అంటే హాయ్ ఫ్రెండ్స్ అంట, అది మంచిగా అంటారా ఎగతాళి అంటారా మన కష్టం ఎంత పడుతుందో తెలుసు కదా, అంతే అనుకుని నోటి దూర. అస్సలు బ్యాక్ స్టెప్ అయితే అస్సలు వెయ్యనండి. నేను ఒక 3 సంవత్సరాలుగా ఉన్నా యూట్యూబ్ లో, ఏఆర్ కలెక్షన్ అని బ్లాగ్స్ అని స్టార్ట్ చేసిన 3 సంవత్సరాలు అండి నా ఛానల్. దాంట్లో కష్టాలు ఏంటో నాకు తెలుసు, కానీ అస్సలు ఎక్క
దాంట్లో కష్టాలు ఎట్లా తెలుసా అంటే మా చెల్లెకు కామెంట్లు చదువుతుంది కాబట్టి, నేను ఎంత బెటర్ తెలుసా నాకు చదువు రాదు కాబట్టి నేను చదవను కాబట్టి, మా ఆయన చదువుతాడు నాకు చెప్పాడు ఒకటే అంతే తేడా. కానీ చదువు రాకపోవడం విన్నైతే నాకైతే బెస్ట్ ఆలోచన, ఏ బాధపడదు తీసుకుంటూ పోతూనే ఉంటాను నేను ఇంకా, అంటే నాకు తెలియదు కాబట్టి అలాగే చదువు వస్తుంది కాబట్టి దాన్ని చూసి ఇట్లా దారాలు వస్తాయి కానీ నాకు రాదు అది అట్లా అంతే వెనక్కి పోదు అనమాట. అట్లా ఓపికతో చేసుకుంటారు అనమాట. ఓకే ఇట్లా పోరాడతాండి, ఎందుకంటే నేను ఇక్కడ ఆపేస్తే నా కొడుకులకు నేను ఏం చెప్పలేను కదా. ముందు స్టెప్ అనేది నేను పోరాడుతూనే వాళ్ళు నేర్చుకుంటారు. అందుకనే ఒకసారి సక్సెస్ అయిన తర్వాత నాతో ఎవ్వరు మాట్లాడట్లేరా అని కాల్ చేసింది అక్క, నాకు కాల్ చేసింది అరే మనోళ్ళంతా నాతో మాట్లాడట్లేరా అంటే, అక్క 100,000 నీకు ఉన్నారు ఇప్పుడు 200,000 మంది అయ్యారు వాళ్ళంతా మాట్లాడకపోతే కొంచెం డల్ గా మాట్లాడు, ఏమైందక్క ఏమైందక్క ఫీవర్ వచ్చింది, ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తాయో చాలా వస్తాయి, ఇవే చాలండి మాకు. ఒకరోజు డల్గా ఉన్నా గానీ ఏంటక్క డల్గా ఉన్నావు గానీ మస్తు మంది అడుగుతారులే మన దాంట్లో కన్నా, ఇప్పుడు అట్లనైతే ఎక్కువ అడుగుతారు చాలా. ఆ ప్రేమ మాకు ఇంకెక్కువ బూస్ట్ అప్ ఇస్తుంది, ఒక మంచి కామెంట్ చూస్తే మాకే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అదైతే కరెక్ట్, అసలు అన్ని కామెంట్లు నేను చదువుతుంటేనే సంతోషపడతాయి, ఏదైనా ఉంటే అది ఆఫ్ చేసేస్తాడు, ఏంది అంటే ఏంలే అంటాడు, అది నాకు రాదు కాబట్టి ఎవరైనా చూసి చెప్తేనే తెలుస్తుంది అప్పుడు నేను బాధపడతా. కానీ అంతలేపు నాకైతే ఏ బాధ ఉండదు, అంటే తెలియదు కాబట్టి ఏ బాధపడను, నేను చేస్తూనే ఉంటా. ఇక వీడియోస్ ఎడిటింగ్ అన్ని నాది బాధ్యత, చేస్తున్న ఎవరికైనా సరే వీడియో చేస్తున్నాము అంటే ఒక ఒక మనకు ఒక లక్ష్యం ఒకటి, ఇది చేస్తాము అంటే దాని మీద ఎందుకు మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ పని చేస్తాం కదా. ప్రతి ఒక్క పని చేసే వాళ్ళకైనా ఇంట్రెస్ట్ తోటే చేస్తాము, ఏదైనా సరే ఒక్కరిని ఎగతాళి చేయకుండా మనం ముందుకెళ్ళేటట్టు చూడాలి. కానీ వాళ్ళకి ఏదో కామెంట్లు ఏం పని లేదు అవి పెట్టకుండా చాలా ఎంకరేజ్ చేయాలి, ఒకరికొకరు సపోర్ట్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. నేనైతే ఫుల్ సపోర్ట్ మా చెల్లెకైతే, నాకైతే ఫుల్ సపోర్ట్ ఆమె, నేను ఆమెకు ఇందులో మేమందరం మా దాంట్లోనైతే మేమైతే ఇట్లా ఛానల్ ఉన్నా లేకపోయినా కానీ చాలా బాగా కలిసి ఉంటాం. అంటే నేను ఏంటంటే చెప్పేది మరి ఛానల్ ఉంది మా చెల్లెలకి, అందుకోసానికి నువ్వు ఇట్లా చేసావు రా ఇట్లుంటాయి అంటే నాకు ఇట్లా వచ్చినాయి కామెంట్లు అంటే అవన్నీ పట్టించుకోకక్క, ఏదన్నా సరే స్మైల్ ఇచ్చుకుంటే వెళ్ళిపో అంతే. నువ్వు ఈమె అన్నాక ఇంకా అది బెటర్ అయింది, ఎందుకు తెలుసా నాకు ఎట్లా చదువురా అనే స్మైల్ ఇవ్వాల్సిందే అనుకుని ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, మామూలుగా అయితే చెప్తున్నా ఇంత మంది మొదల అక్క చాలా సార్లు నాకు చదువు రాదు రాదు అని, కొన్ని డిగ్రీలు పీజీలు చేసిన ఆడవాళ్ళు సపోర్ట్ లేక ఇంట్లో ఉన్నారు. మా మామయ్య సపోర్ట్ తోటి చదువు లేదని కాదండి, తను సక్సెస్ అయి చూపించింది, చదువు ఉంటే అందరు సక్సెస్ అవ్వాలని కాదు, మనం కష్టపడే తత్వం ఉంటే మాత్రం ఎక్కడికి పోయినా సక్సెస్ అయితే అవుతామండి. దానికి మాత్రం ఉదాహరణ అక్కనే చూపించాలి, చదువే ముఖ్యం కాదు, చదువే ముఖ్యం కాదు, చదువు లేకపోయినా కానీ సక్సెస్ అవ్వచ్చు. ఊళ్ళో ఉండి ఒక మారుమూల ప్రాంతంలో ఉండి సక్సెస్ అవ్వడం, ఒక 200,000 మంది వరకు వెళ్ళిందంటే అది మన కెపాసిటీ, మనం కష్టపడే తత్వం. కష్టపడుతుంది, వీడియోస్ తీసుకుంటుంది, పనులకు వెళ్తుంది, పొలం పనులకు వెళ్తుంది, పిల్లల్ని చూస్తుంది, అత్తమామలను చూస్తుంది, అందరినీ చూస్తుంది. ఎక్కడ మేము రాపోయాను చెప్పండి, కానీ మాకు ఇష్టమైన ప్యాషన్ అది, మేము వీడియో తీసుకుంటాం, ఇంటికి వచ్చే వాళ్ళకి వండి పెడతాం, చేస్తాం, అన్ని చేస్తాం. మేమేం తప్పు చేసామండి, కొంచెం బ్యాడ్, మన వాళ్ళే దూరం అయిపోతున్నారు కొంచెం సక్సెస్ అవ్వగానే, కానీ మీ అందరి ప్రేమ మాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటుంది కంపల్సరీ. మేము వచ్చేసి అన్నం అయితే మా మరిది వాళ్ళ ఇంటి కడ తింటున్నాం మోత్కూర్లే, మా చెల్లె అయితే చికెన్ వండింది, ఇగో చికెన్ వేసుకొని అమ్మ చాలు దయ్యకు నువ్వు వేసుకో. ఓకేనా, ఇంకో ఎంత అయితే టైము 8:30 అవుతుంది, ఇప్పుడు మేము తినేసి మేం పాలడికి వెళ్ళిపోవాలి మా ఇంటికి. ఇప్పుడు ఏం బోరు కదా పోతాం పోతాం, పొద్దున్న పోవం ఇప్పుడే పోతాం చూడు, మా కొడుకులేమో పోవద్దంట.